డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి తెలుసుకున్నాం. అయితే డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన ఆ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్ అనే రెండు మోడల్స్ లో ఇస్తుంటారు. జనరల్ గా టేబుల్స్ ఇస్తారు, కొన్నిసార్లు గ్రాఫ్స్ ఇస్తారు. గ్రాఫ్స్ లో ఆ బార్ చార్ట్స్ కానీ పై చార్ట్స్ కానీ లేకపోతే లైన్ చార్ట్స్ కానీ డిఫరెంట్ గ్రాఫ్స్ ఇస్తుంటారు. దాని నుంచి కింద ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ అడుగుతాడు, వాటి ఆన్సర్స్ ఉంటాయి, ఆ విధంగా ఇస్తుంటారు. అయితే ఇక్కడ మనం టేబుల్స్ దేనికైనా కానీ జనరల్ గా యావరేజెస్ లేకపోతే అంటే సరాసరి అంట సరాసరి కానీ లేకపోతే నిష్పత్తి ఈస్ట్ కానీ లేకపోతే పర్సంటేజ్ అంటే ఏలో బి ఎంత పర్సంటేజ్ అని కానీ అలాగే రెండింటి మధ్య పర్సంటేజ్ ఎంత అనేది కానీ లేకపోతే దాంట్లో ఇది ఎంత అని కానీ అలా ఇస్తూ ఉంటాడు అనమాట. ఎక్కువగా ఆ యావరేజెస్ ఇస్తాడు, నిష్పత్తులు ఇస్తాడు, ఆ విధంగా మన పర్సంటేజ్ ఇస్తుంటాడు. ఈ మూడు జనరల్ గా ఎక్కువ కవర్ చేస్తుంటాడు దానికి సంబంధించి. అయితే ఈ వీడియోలో ఫస్ట్ వీడియో అంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ అవసరం ఉంటుంది వాటికి. ఎందుకంటే వాటికి ఒక టేబుల్స్ ఒక్కో టేబుల్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి చాలా టైం పడుతుంది మనకి. అందుకని ఒక్కో దాంట్లో మనం ఈ వీడియోలో మనం బేసిక్స్ గా ఆ యావరేజ్ ఎలా చేయాలి లేకపోతే నిష్పత్తులు ఎలా చేయాలి లేకపోతే పర్సంటేజ్ ఎలా చేయాలి ఈ వీడియోలో తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో తర్వాత మన ఎగ్జాంపుల్స్ కొన్ని కానీ లేకపోతే ప్రీవియస్ పేపర్స్ లో ఎలా ఇచ్చున్నారు దానికి సంబంధించిన విషయాలు అనేది తెలుసుకున్నాం. అయితే డేటా ఇంటర్ప్రిటేషన్స్ మనం ఒక టేబుల్ కి సంబంధించి 5 క్వశ్చన్స్ కాబట్టి 10 మార్క్స్ వస్తాయి అనమాట. మనం జస్ట్ బేసిక్ గా బేసిక్ ఫార్ములాస్ కొంచెం తెలుసుకుంటే ఈజీగా 10 మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు దీనికి సంబంధించి. సరే దీంట్లో మనం బేసిక్ గా వాటికి బేసిక్ ఫార్ములాస్ ఏమున్నాయి ఎలా చేయాలనేది తెలుసుకున్నాం. ఇక్కడ యావరేజ్ అంటే సగటు సరాసరి. యావరేజ్కి మనకి సూత్రం ఏంటంటే రాసులు మొత్తము బై రాసుల సంఖ్య, రాసులు మొత్తము బై రాసుల సంఖ్య అంటే టోటల్ బై టోటల్ ఎన్ని సంఖ్యలు ఉన్నాయనేది మనం కౌంట్ చేయాలి. ఆ విధంగా సరాసరి యావరేజ్ మనకి ఇక్కడ చూడ 6 ఈస్ట్
అంటే 6:15 అన్నాడు. దీనికి రేషియో ఎంత అన్నాడు? దీనికి మనకి పెద్ద అంకెలు కూడా ఇస్తున్నాను, చాలా పెద్ద అంకెలు ఇస్తున్నాను, దాన్ని మనం ఇలాగే చేసుకోవాలి, పెద్ద అంకెలు కూడా ఇలాగే చేసుకోవాలి. ఇక్కడ 3, 2, 6, 3, 5 అంటే దీనికంటే ఇంకా తక్కువ కొట్టివేయబడతాయి. మనం పెద్ద అంకెలతో కూడా కొన్ని పెద్ద అంకెలు వచ్చేసి 2, 3 కూడా కొట్టివేయబడతాయి. కానీ మనకి లీస్ట్ అంకె ఇంకా దాని తర్వాత ఇంక కొట్టివేయడానికి ఇంకా ఛాన్స్ ఉండకూడదు. ఆ అంకెను మాత్రమే మనం ఇక్కడ నిష్పత్తి కింద తీసుకోవాలి. మనం ఏదో ఇక్కడ వచ్చేసి పెద్ద అంకె ఇక్కడ 20 ఉందంటే ఇక్కడ 50 ఉంది, ఇక్కడ ఉందంటే 10 to 10, 50, 100 అని అనుకో, 10 వేసేసి అట్లా వేయకూడదు. లీస్ట్ ఏదైతే వేసుకున్నా కూడా దాన్ని కొట్టివేసి చివరికి లీస్ట్ అంకె ఏదొస్తుందో ఇంకా దాని తర్వాత దాన్ని కొట్టివేయడానికి ఒక పాసిబిలిటీ లేని అంకెను మాత్రం మనం వేసుకోవాలి. దాన్ని మాత్రమే నిష్పత్తి కింద మనం చెప్పాలి. మనం 10 అంకెలు కూడా దాన్ని కొట్టివేయబడదు. అందుకని అఖండిత కాకుండా మనకి లీస్ట్ అంకె ఏదవుతుందో ఆ నిష్పత్తి మాత్రం మనం చూసుకోవాలి. ఆ విధంగా చూసుకొని మనం వేయాలి. అలాగే ఇక్కడ చూడండి, 6:9 అన్నాడు. 6:9 అన్నట్టు 3:3, 3:9 2:3 దీని నిష్పత్తి. ఈ విధంగా మనం నెంబర్లు వేసుకోవాలి. పెద్ద నెంబర్లు ఇచ్చినా కూడా మనకి దాన్ని కొట్టివేసినా కూడా చివరికి లీస్ట్కి ఇంకా పాజిబిలిటీ ఎంతవరకు ఉందో ఆ నెంబర్ మాత్రమే మనకి ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఇంకా దీని తర్వాత ఇక్కడ చూడే 6:15 అన్నాడు, దానికి 2, 5 ఇంకా దాన్ని కొట్టివేసేదానికి ఇంకా పాజిబిలిటీ లేదు. ఆ నెంబర్ మాత్రమే లాస్ట్ నెంబర్. ఇక్కడ పెద్ద నెంబర్ ఇచ్చేసి లేకపోతే 10 అని ఇప్పుడు 100, 50 ఇచ్చేసాడు, 10 5s, 10 10s అని ఇచ్చేసి అని అట్లా వేయకూడదు. దాని కింద ఇంకా లీస్ట్గా ఎంతవరకు కొట్టివేయబడుతుందో అంతవరకు ఆ నెంబర్లో లాస్ట్ నెంబర్స్ వేయాలి. అలాగే మనకి శాతాలకు సంబంధించి పర్సంటేజ్ ఇస్తుంటాడు, మనకి పర్సంటేజ్ శాతాలు. వాటిల్లో ఇది కూడా ప్రతి టేబుల్లో ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్ కూడా మనకి ఇస్తూ ఉంటాడు శాతాలకు సంబంధించి. ఇక్కడ నేను ఇవన్నీ అన్నిటికీ సంబంధించిన బేసిక్ మెథడ్స్ చెప్తున్నాను, మా తర్వాత అప్లికేషన్ చెప్తాను తర్వాత వీడియోస్. దీంట్లో ఇక్కడ బేసిక్ పర్సంటేజ్ కనుక్కునేప్పుడు మనకి ఇక్కడ బీలో ఏ ఎంత శాతం అన్నాడు, బీలో ఏ ఎంత శాతం అన్నాడు. అప్పుడు దానికి బీలో ఏలో ఎంత శాతం అన్నప్పుడు దానికి ఫార్ములా వచ్చి a/b × 100 అంటే శాతం అన్నాడు కాబట్టి × 100 వేసుకోవాలి శాతం. అలాగే ఎంత ఎక్కువ శాతం అని వస్తాయి, ఏ బీలో ఏ ఎంత ఎక్కువ శాతం లేకపోతే బి ఎంత తక్కువ శాతం ఏలో అని చెప్పి. ఇప్పుడు ఎంత ఎక్కువ శాతం అన్నప్పుడు భేదం బై తక్కువ, ఎక్కువ శాతం అన్నప్పుడు ఎంత ఎక్కువ శాతం అంటే బీలో ఏ ఎంత ఎక్కువ శాతం అన్నప్పుడు ఇక్కడ మనకి ఎక్కువ శాతం అన్నప్పుడు పైన భేదము పై తక్కువ సంఖ్య × 100 × 100 ఇది ఫార్ములా. దానికి అంటే పైన భేదం అంటే ఆ నెంబర్కి ఈ నెంబర్కి డిఫరెన్సెస్ బై తక్కువ నెంబర్ ఏదన్నా అది × 100 వేసుకోవాలి. అలాగే ఎంత తక్కువ శాతం, తక్కువ శాతం అన్నప్పుడు భేదము బై పెద్ద సంఖ్య బై పెద్ద సంఖ్య, వాటిల్లో పెద్ద సంఖ్య భేదము ఆ రెండింటి ఉన్న డిఫరెన్స్ ఎంత ఉందో డిఫరెన్స్ కింద పెద్ద నెంబర్ × 100 చేసుకోవాలి తక్కువ శాతం. ఈ విధంగా 3 ఉంటాయి అంటే పర్సంటేజ్లు జనరల్గా అడిగేటట్టు ఏలో బి ఎంత శాతం ఉంటాడో బేలో ఎక్కువ ఎంత శాతం ఉంటాడు ఇక్కడ కింద మనం ఎగ్జాంపుల్ చూద్దాం.
నేర్చుకుంటాం.